ఈసయ్య, నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి దర్శన టికెట్లు అయితే టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదలవడం జరిగిందండి. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి నవంబర్ నెలకి సంబంధించి బట్టి దర్శన టికెట్లు వివిధ రకాల కేటగిరీలో విడుదలవడం జరిగిందండి. ఒకటొకటిగా నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే, మనకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మొదటగా మనకి స్వామివారి లక్కీ డిప్కి సంబంధించిన బట్టిది, అంటే సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పదపద్మారాధన, అర్చనకు సంబంధించి బట్టి లక్కీ డిప్ అయితే మనకి ఆగస్టు నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం, అదేవిధంగా క్లోజ్ చేయడం, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఈరోజు అంటే ఆగస్టు 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఆ రిజల్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా జరిగిందండి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గినటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. ఎవరైతే ఈ విధంగా ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే పూర్తిగా ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇందులో మనకి సుప్రభాత సేవకైతే 120 రూపాయలు, తోమల సేవకైతే 220 రూపాయలు, అర్చన సేవకైతే 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధనకైతే 1250 రూపాయలు చెప్పున ఈ స్వామివారిక ఈ ఆదిత్య సేవ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ స్వామివారిక మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సంబంధించిన బట్టి ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రతి సేవ కూడా ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్లో మనం డైరెక్ట్గా పాల్గొనవచ్చు. అంటే స్వామివారికి ఆనంద నిలయం ఏదైతే ఉందో ఆ ఆనంద నిలయంలో మనం కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్ని మనం కల్లారా చూడడమే కాకుండా సేవల అనంతరం కూడా స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే వీటిని మొదటి గడప దర్శన టికెట్లుగా మనం అందరూ కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఇంచుమించుగా స్వామివారిని అయితే 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు కూడా కల్లారా దగ్గరగా వెళ్ళి అంటే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి మనకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేసి మీరు టికెట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా రేపు మనకి అంటే 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆదిత్య సేవలుగా పిలుస్తున్నటువంటి అంటే మరొక కేటగిరీలో జరుగుతున్నటువంటి ఆదిత్య సేవలు అండి. ఇది కూడా మనకు ప్రధానంగా 4 రకాల ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. 1 కళ్యాణం, 2 ఉంజరి సేవ, 3 సహస్త దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిని కూడా స్వామివారిక ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటారండి. వీటినే మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఈ సేవకి కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనవలసి ఉంటుందండి. ఈచ్ పర్సన్కి వచ్చేసి 500 రూపాయలు, అంటే టోటల్గా కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఉంజరి సేవ కానీ, సహస్త దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మనకి ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఇది రేపు మనకి 22వ తారీఖున ఆగస్టు నెల ఉదయం 10 గంటలకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారిక ఈ ఆర్జిత సేవలు అయితే విడుదలవుతున్నాయండి. ఇది టీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనం అయితే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చండి, లక్కీ డిప్ అట కాదు. ఇంచుమించుగా ఈ స్వామివారికి ఆర్జిత సేవలు వచ్చేసి మనకి 10 నిమిషాల నుండి ఇంచుమించుగా ఒక 15 నిమిషాల వరకు కూడా మనం ఉండడానికి అవకాశం ఉంటుందండి. వివిధ రకాల నేను చెప్పినటువంటి ఆదిత్య సేవలు, అందుకని మీరు అందరూ కూడా తప్పనిసరిగా టీవీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ముందుగా ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ఈ స్వామివారిక ఈ ఆదిత్య సేవలకు సంబంధించిన దర్శనం వచ్చేసి మనకి
అందరికీ జరుగుతున్నట్టుగానే జయ విజయాల దగ్గర నుండి అయితే మనం దర్శించుకోవాల్సి ఉంటుందండి. కాకపోతే స్వామివారి యొక్క తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో మనం డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి అంటే స్వామివారి యొక్క ఆలయం దగ్గరలో జరిగేటువంటి సేవలు వచ్చేసి కళ్యాణం, అదేవిధంగా ఉంజుల సేవ అండి. మనకి బయట ఓపెన్ ప్లేస్లో జరిగేటువంటి సేవలు వచ్చేసి మనకి సహస్త దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ సహస్త దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం అయితే మనకి బయట స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో దాన్ని ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో అంటే మాడ వీధుల్లో మనకి ఈ స్వామివారికి సహస్త దీపాలంకరణ కానీ అదేవిధంగా ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ జరుగుతాయి. కాబట్టి ఈ సేవ టికెట్టు తీసుకున్నటువంటి భక్తులు సేవ అనంతరం కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ సేవలో తిరుమల కొండపైకి వస్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ ఆదిత్య సేవలో వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. ఎవరైతే ఈ ఆదిత్య సేవలు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవ అనంతరం కూడా అంటే సోమవారం జరుగుతున్నటువంటి ఈ ఆదిత్య సేవలు కానీ, కళ్యాణం కానీ, ఉంజరి సేవ కానీ, సహస్త దీపాలంకరణ కానీ, ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ అయిన తర్వాత మనం డైరెక్ట్గా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్ట్ నెల మనకి సోమవారిక ఆజిత్ సేవ, ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అని పిలుస్తుంటారండి. ఇది మనం అంటే ఇది మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవడం జరుగుతుంది 22వ తారీఖున ఆగస్ట్ నెల. ఇది కూడా నవంబర్ నెలకు సంబంధపట్టి స్వామివారిక ఆజిత్ సేవలు అండి. ఇందులో కూడా మనకు ప్రధానంగా ఈ సేవల్ని మనం ఇందులో కూడా 4 రకాల కేటగిరీ అండి. 1 వచ్చేసి కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్త దీపాలంకరణ, 4 ఆజిత్ బ్రహ్మోత్సవం. కాకపోతే ఇవి డైరెక్ట్గా మనం స్వామివారి జరుగుతున్నటువంటి తిరుమల కొండపైన స్వామివారి జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికైతే అవకాశం ఉండదండి. కాకపోతే మన ఇంటి దగ్గర కూర్చొని మన యొక్క మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జి సేవలను చూసిన తర్వాత డైరెక్ట్గా దర్శనానికి అయితే మనం పంపించడం జరుగుతుంది. అందుకే వీటిని ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అని పిలుస్తుంటారండి. ఇది మనకి రేపైతే మనకి విడుదలవడం జరుగుతుంటుందండి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి. ఇందులో కూడా సేమ్ టికెట్ కాస్ట్లు అయితే సేమ్ అండి. కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు, ఉంజలి సేవ వచ్చేసి 500 రూపాయలు, సహస్త దీపాలంకరణ సేవ వచ్చేసి 500 రూపాయలు, ఆజిత్ బ్రహ్మోత్సవం వచ్చేసి మనకి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఇందులో కళ్యాణ టికెట్ అన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. మిగిలిన వారు బుక్ చేసుకోవడానికి ఉండదు, సింగిల్గా కూడా వెళ్ళడానికి ఉండదండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున నవంబర్ నెలకు సంబంధపట్టి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా స్వామివారికి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో TTDevasthan.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి, 1 రూపాయి కూడా మీరు కట్టిన అవసరం లేదు. ఇందులో అంగప్రదక్షిణ టికెట్ అన్నది మ్యాక్సిమం ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. అంగప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ఆనంద నిలయం ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి మనకి స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు జయ విజయాల దగ్గర నుండి స్వామిని మనం దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంటుంది కదండి. బంగారు బాబు ఉంటుంది కదా, అక్కడి నుంచి పడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా పడుకుని పొరుల దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఇది ప్రతిరోజు కూడా 750 టికెట్ల వరకు ఉంటాయండి. ఇది మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. మిత్రులకు ఫాస్ట్గా ఈ యొక్క అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి అంగప్రదక్షిణ అంటే ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుంటుందండి. ఆడవారు అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత మగవారు అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత బోత్ ఇద్దరిని కలిపి స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇందులో స్వామివారి అయితే జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటకు రావాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఆగస్ట్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 రూపాయలు ఎవరైతే శ్రీ ఆలయ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి అమౌంట్ అన్నది మనం ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో దాతలు వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల VIP బ్రేక్ తీసడం, అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటుందండి. ఇది కూడా నవంబర్ నెలకు సంబంధపట్టి కోటా అండి. ఇది మనకి శ్రీవాణి అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం టీటీడీ వారు కొన్ని యొక్క ప్రదేశాల్లో కానీ, కొన్ని యొక్క గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ టీటీడీ వారు స్వయంగా ఆలయాలు అయితే నిర్మించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగా ఈ శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేశారో అంటే ఈచ్ పర్సన్ అండి, ఇలాగ డొనేషన్ చేసినటువంటి భక్తులను ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఓపెన్ చేయడం జరిగిందండి. దీని పూర్తి పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అంటే ఇది.
ఇది మనకి రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి నావమ్మ సముద్ర బట్టి శ్రీవాంటి స్టూడెంట్స్ కోట అన్నది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా టీటీకి సముద్ర బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన్ .ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవడం ఉంటుందండి. 10,000 రూపాయలు ఉన్నది ఈచ్ పర్సన్ అండి. కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి అదే రోజున 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్టు నెల, ఇది కూడా నవంబర్ నెల సంబంధం బట్టి కోట అండి, సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి బట్టి కోట అండి. మెడికల్ కేసెస్ వారు కూడా ఇందులో యాడ్ అవుతారండి. మెడికల్ కేసెస్ అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ సర్జరీ కానీ, హార్ట్ సర్జరీ కానీ, అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగే మొక్కళ్ళ సర్జరీ కానీ ఇలా చేయించుకున్నటువంటి భక్తులు కూడా మెడికల్ కేసెస్లోకి వస్తారు. కాబట్టి మీరు కూడా ఈ కోటాలో టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్ అంటే మనకి 65 సంవత్సరాలు పైబడి ఉండాలండి. 60 సంవత్సరాల లోపు ఉంటే మీరు సీనియర్ సిటిజన్ కింద తీసుకోవడం జరగదు. మీకు కూడా 50 సంవత్సరాల పైబడిన వారు, మీకు భార్య అయితే భార్యని, భర్తనైతే భర్తను కూడా మీరు తీసుకువెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది సీనియర్ సిటిజన్ కోటలో భాగంగా మనకి రేపు 23వ తారీఖున ఆగస్టు నెల మధ్యాహ్నం 3 గంటలకు అయితే మనకి టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు కూడా సేమ్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నటువంటి నవంబర్ 4 సంవత్సరం బట్టి కోటలో భాగంగా టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకి రేపు అంటే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి అందరూ ఎదురు చూస్తున్నటువంటి 300 రూపాయల స్పెషల్ ఇంటిదర్శన టికెట్ కూడా విడుదలవడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా మనకి 24వ ఉదయం 10 గంటలకు అయితే 3 నెలల ముందుగానే మనకి ఈ యొక్క అప్డేట్స్ అయితే టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు నవంబర్ 4 సంవత్సరం బట్టి 300 రూపాయల స్పెషల్ ఇంటిదర్శన టికెట్ అన్నది రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి 300 రూపాయలు అన్నది ఈచ్ పర్సన్ అండి. చాలామంది 300 రూపాయల దర్శనం టికెట్ యొక్క కాస్ట్ 200 రూపాయలకు తగ్గిందంట కదండి అని అడుగుతున్నారండి. మనకి 200 రూపాయలకి అయితే తగ్గలేదండి. మన యొక్క ఈ యొక్క 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది 300 రూపాయలే ఉందండి. కొన్ని సోషల్ మీడియాలో అయితే 100 రూపాయలు తగ్గించి 200 రూపాయలకి ఈ యొక్క 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఇస్తున్నారంట కదని అడుగుతున్నారండి. అదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్ అంతా కూడా. అటువంటి తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దు. ఇప్పుడు కూడా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ యొక్క కాస్ట్ 300 రూపాయలే ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ యొక్క టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అదే రోజున మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ స్వామివారిక అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండ పైన ఎవరైతే ఆన్లైన్లో స్వామివారిక ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో, అంటే ఆదిత్య సేవలు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కానీ, సీనియర్ సిటిజన్ కోట కానీ, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన కోటలో కానీ, లేదా మనకి అంగప్రదక్షిణ కానీ, ఆదిత్య సేవలు కానీ ఇలా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లోనే టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది మిత్రులు తెలియక ఏం చేస్తున్నారంటే దర్శన టికెట్ ఒక మొబైల్ నెంబర్తో బుక్ చేసుకుని వాళ్ళు వేరే ఒక మొబైల్ నెంబర్తో అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా అయితే మనకి టికెట్ అన్నది చూపించడం జరగదండి. అంటే మనకి అకామిడేషన్ అన్నది టికెట్ పక్కనే, బుక్ చేసుకునేటువంటి దర్శన టికెట్ పక్కనే అకామిడేషన్ అన్నది ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి. మిత్రులందరూ కూడా విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి ఆన్లైన్లో 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 రూపాయలకు కూడా ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందుగానే. అదేవిధంగా మనకి ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకి
శ్రీ శ్రీనివాస దివ్య నిగ్రహ వామన సంతృ బట్టి టికెట్ అయితే మనకి ఓపెన్ అవడం జరుగుతుందండి. మనకి శ్రీ శ్రీనివాస దివ్య నిగ్రహం వామన ద్వారా మనకి తిరుపతిలో జరుగుతున్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి 1000 రూపాయలు వామన టికెట్ తీసుకుని 300 రూపాయలు స్వామివారి యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో అయితే మనం మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఈ వామం అయితే చేయించుకోవచ్చు. ఈ వామం ద్వారా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం మనకి అందరూ ఉంటుందండి. టోటల్గా వచ్చేసి వామన్ టికెట్ ప్లస్ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ టోటల్ కంపేర్ చేసుకుంటే 1600 అండి ఇద్దరికి కలిపి. అంటే వామన్ టికెట్ 1000 రూపాయలు, ఈచ్ పర్సన్ వచ్చేసి 300 రూపాయలు. అంటే ఇద్దరు వెళ్తారు కాబట్టి ప్లస్ 300 టోటల్గా 1600 రూపాయలతోటి శ్రీ శ్రీనివాస దివ్య నిగ్రహ వామన్ సంతృప్తి మనకి ఈ వామన్ టికెట్లు అయితే రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకి అయితే మనకి విడుదల అవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఎటువంటి డౌట్ ఇచ్చినా కూడా మన భక్తి మార్గం ఈ వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఈ వీడియో కింద మీరు మీ యొక్క డౌట్ని అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక అకామిడేషన్ కనుక బుక్ కాకపోతే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓపి దగ్గరికి వెళ్తే అక్కడ మీకు 50 రూపాయల రూము, అదేవిధంగా 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది తిరుమల కొండపై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రూమ్ కూడా దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైన మనకి 3 ప్లేస్లో ఉచిత లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి బాలాజీ బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి పద్మనాభ నిలయంలో మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 ప్లేస్ వచ్చేసి మనకి సిఆర్ఓపి దగ్గరలో ఉన్నటువంటి యాత్రి సదన్ దగ్గర కూడా మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రామ్ బకీచా దగ్గర ఉన్నటువంటి PAC 2 దగ్గర కూడా మనకి ఈ ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ రూమ్ కనుక దొరకకపోయినా లేదా మీరు సింగిల్గా వెళ్ళినా కూడా మీరు మీకు సింగిల్గా వెళ్ళినటువంటి వ్యక్తులకి అయితే అకామిడేషన్ ఇవ్వరు కాబట్టి మీరు లాకరే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు లాకర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.